నమస్తే నేను సౌర్య వెల్కమ్ టు జైత్ర న్యూస్ పొలిటికల్ టాక్ ప్రస్తుతం రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయి అంటే తెలంగాణ తీసుకున్నా ఏపీ తీసుకున్నా కూడా దేశవ్యాప్తంగా కూడా రాజకీయాలన్నీ కూడా చాలా హోరాహోరీగా సాగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రచారాలు సాగింది అలాగే ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి మరొక పది పదిహేను రోజుల్లోనే ఇక ఏపీ కూడా చాలా గట్టిగా సిద్ధమవుతోంది అధికార పార్టీని ఎలా అయినా కూడా గద్దె దించాలని చెప్పి టీడీపీ జనసేన పొత్తుతోనే ముందుకెళ్తూ ఉన్నారు దూసుకుపోతూ ఉన్నారు సో వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఉమ్మడి కార్యాచరణ చేయాలంటూ కూడా మీటింగ్ కూడా కండక్ట్ చేసుకున్నారు పెద్దలందరూ కూడాను టీడీపీకి సంబంధించి అలాగే జనసేనకి సంబంధించి సో అసలు ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ ప్రచార యాత్రను ప్రారంభించేసింది బస్సు యాత్రని సో అనేక రకాల అంశాలు వారు ఆ ప్రభుత్వంలో ఏం చేశారు ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించారు వారి విజయాలను గురించి నెక్స్ట్ ఏమేమబోతున్నారు ప్రజలకి నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించి వీటన్నిటితో కూడా వైసీపీ కూడా మరో పక్క దూసుకుపోతుంది సో వీటికి దీటుగా వైసీపీకి దీటుగా టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఎలాంటి అంశాల మీద వారు గట్టిగా కృషి చేస్తున్నారు ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు ఈ అంశాల గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు టీడీపీ తెలుగు యువత స్పోక్స్ పర్సన్ కాసరగడ్డ నాగార్జున ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నాగార్జున నమస్తే మేడం రైట్ సో చాలా సంతోషం మాకు ఈరోజు స్టూడియోకి రావడం అయితే ముఖ్యంగా మనం తీసుకుంటే ఎలక్షన్స్ చాలా వేడిగా అంటే గతంతో పోల్చుకుంటే మనకి ఇన్ని తరాల రాజకీయానికి ఇప్పటి రాజకీయానికి కూడా చాలా మార్పు కనిపిస్తుంది మార్పు సో ఎందుకంటే మీ ఏజ్ని బట్టి నాకు తెలిసి మీరు రెండు తరాల రాజకీయం చూసి ఉంటారు సో అప్పటికి ఇప్పటికీ కూడా చాలా చేంజ్ వచ్చింది సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ టీడీపీలో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఎలా అంటే ఏం చేయబోతున్నారు మీ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి వైసీపీకి ధీటుగా టీడీపీ ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతోంది ఎందుకంటే తాజాగా మీటింగ్స్ కూడా జరిగే జనసేన అలాగే టీడీపీ పొత్తు జరిగింది సో ఈ పొత్తులో భాగంగా మీరు ఎలాంటి అంశాల మీద ఎక్కువ చర్చలు జరుపుతూ ఉన్నారు ముఖ్యంగా మేడం మన ఛానల్లో ఉన్న వ్యూవర్స్కి నమస్కారం అండి సెకండ్ మొన్న ఏంటంటే మేడం ఇప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు ఒకసారి ఆలోచిద్దాం మేడం రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఉందో అంతవరకు రాజకీయం చాలా బాగుండేది మేడం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే మధ్యలో రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేదా అంతకుముందు ఎన్టీఆర్ కానీ ఇలా ఎంతో మంది ముఖ్యమంత్రులు మనం వెనక్కి చూసుకుంటా పోతే అక్కడ ఉన్న రాజకీయం ఏంటంటే కొంచెం హెల్దీ రాజకీయం ఉండేది వాడే భాష కానీ అపోజిషన్ లీడర్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ లేదంటే చేసిన డెవలప్మెంట్ కానీ ఒకళ్ళ అధికారం తర్వాత ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తే ఆ డెవలప్మెంట్ని కంటిన్యూ చేయటం కానీ రెండు వేల పంతొమ్మిదికి ముందు రాజకీయం మొత్తం ఒక ఎత్తు మేడం రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజకీయం ఒక ఎత్తు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను యువకుని కదా నా గురించి నేను ప్రూవ్ చేసుకుంటాను ఈయన ఇంటింటికి పాదయాత్రలుగా చేయటం వల్ల అడుక్కుంటే ఈయనకి సరే ఒక్క అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు ఒక్క అవకాశం ఇచ్చినప్పుడు నేను ఏం చేయాలి అంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంక్షేమాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కంటిన్యూ చేస్తా అవసరమైతే ఏమో కొన్ని సంక్షేమాలు యాడ్ చేసుకోవాలి తప్పలేదు దానికి ఎవ్వరేమండరు సరే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంక్షేమాలకు పేరు మార్చి మీ డాడీ పేరు పెట్టుకుంటావు పెట్టుకో లేదా మీ మదర్ పేరు పెట్టుకుంటా పెట్టుకో లేదా ఇంకా స్వాతంత్ర సమయోధులు పేర్లు పెట్టుకుంటావ పెట్టుకో ఇబ్బంది ఏమీ లేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే సంక్షేమం ఉండకూడదని ఆఖరికి నువ్వు పేదలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా తీసేసినామంటే నువ్వు ఎంత దుర్మార్గంగా ఆలోచించుంటుంటావు అదే ఉన్న తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు యాజ్గా పేరు కూడా మార్చుకుంటూ సరే నువ్వు అన్న క్యాంటీన్ తీసే ఎన్టీఆర్ గారు పేరు తీసేసి మీ యొక్క వైఎస్ఆర్ జగన్ పెట్టుకో భారత నచ్చిన పేరు కట్లీ చేయొచ్చు కదా నువ్వు ఎందుకు తీసేసాం దాంట్లో అసలు రాజకీయ కుట్ర ఏమునుందా పేదలు మూడు పోట్ల అన్నం తింటానికి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు పదిహేను రూపాయలతో పేదలు అన్నం తింటానికి ఒక మంచి పథకం తీసుకొచ్చారు అలాంటి పథకాన్ని కూడా నువ్వు చేసినవంటే కనీసం సామాన్యులు మంచిగా తిని భోజనం తిని హ్యాపీగా ఉంటాం కూడా నీకు ఇష్టం లేదు కదా అందుకే ఆఖరికి అన్నా క్యాంటీన్ కూడా నువ్వు తీసేసామంటే నేనేమనుకోవాలి ఇంకా సో ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రానికి ఒక దరిద్రం పట్టుకుంది మేడం ఇప్పుడు ప్రజలు ఆ దరిద్రాన్ని వదిలించుకోవటానికి రెడీగా ఉన్నారు ప్రజలే రెడీగా ఉన్నారు ప్రజలే ముమ్మాడికి రెడీగా ఉన్నారు ఎలాగైనా సరే మనకు పెట్టిన దరిద్రం వదిలించుకోవాలి ఈయన ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే సరే ఒక్కసారి ఇద్దాం నారా చంద్రబాబు నాయుడు బాగా చేశారు ఈయన ఇంకా బాగా చేస్తాను అన్నాడు కదా ఒక్కసారి నమ్మి చూద్దామని చెప్పి ఈయన యువత కాబట్టి ఈయనకి ఓటేసి నమ్మి ఓటేస్తే ఈరోజు ఈరోజు అసలు ప్రజలు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు మేడం నా బొట్టాడో లేదా ఇంకొక బొట్టాడు ఇంకో బొట్టాడో నాకు కూడా ఇంకొక అవకాశం ఇవ్వండి నా గురించి నేను ప్రూవ్ చేసుకుంటా అంటే జనాలు నమ్మట్లా ఎందుకని ఒకసారి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని చెప్పి ముందుకు రావటం వల్లే ఆయనకి అవకాశం ఇవ్వటం వల్లే మా రాష్ట్రం బీహార్ కంటే వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా మీకు మేమేమిమంటే ఎవరు నమ్మి ఇవ్వాలని చెప్పేసి ఈసారి జనాలు అదే మాట్లాడుతున్నారు అందుకే కదా ఇప్పుడు శర్మ గారు వెళ్ళారు పాదయాత్ర చేశారు అన్ని కిలోమీటర్లు ఏది ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రాల్లో ఎవరు ఈవిందో రాజశేఖర రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారు చేయని పాదయాత్ర మించిన పాదయాత్ర గారు చేశారు కానీ జనాలు నమ్మారా నమ్మలా ఎందుకని అక్కడ వాళ్ళ అన్న పరిపాలన చూస్తే వామ్మో అలాంటి పరిపాలన మా తెలంగాణకు వద్దుతల్లా నువ్వు పోటీ చదువుతాల్లా మీకు ఓటు అయ్యి అని తెలంగాణ ప్రజలు చేతెత్తితే చేస్తే ఏమో పోటీలు విరమించుకొని కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది ఈవెన్ కాంగ్రెస్ కూడా మరి తనకి సపోర్ట్ చేయలేకపోయింది కదా సో అంటే ఒక హోప్ అన్నది జగన్తోనే జగన్ రెడ్డి పారంంగా వారసత్వ రాజకీయం అక్కడ అయిపోయింది ఇంకా రాజకీయాలు అనేది లేదు ఎందుకంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే ఎక్కడ చూసిన కులం 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 రాజకీయాలు మేడం అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఎలక్షన్కి ఏదైతే జరిగిందో రెండోసారి ముఖ్యమంత్రి ఎలక్షన్ జరిగిందో అప్పుడు ఆయన ఓడగొట్టడానికి అప్పుడు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసిన అస్త్రమే కులం అస్త్రం కులం అస్త్రం అప్పుడు దాకా వివిధ కులాలలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎవరైనా మాట్లాడారు కదా ఎవరే మాట్లాడాల ఎందుకని ఎక్కువ కులాలు రెడ్డిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వారసతో కొనసాగితే ప్రజలందరూ సరే ఇద్దామని చెప్పి వదిలేశారు ఆ తర్వాత కర్నూలు సంబంధించింది ఒక దళిత లీడరు సంజీవ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన మీద కూడా కుల వివక్షతో ఆయన్ని తీసేయాలి అని అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కూడా లెటర్లు రాసి ఆయన తీసేసిందాక నిద్రపోలేదు సో అందుకే కదా ఇప్పుడు బీసీసీఎం అన్నది అంటే ఏవైతే అట్టడుగు కులాలు ఉన్నాయో మధ్య కులాలు సో వీటికి అధికారం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో కూడా బీసీ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది ఇప్పుడు బీజేపీ వచ్చి ఇలా చేస్తుంది మేడం బీజేపీ కంటే ముందే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకి సపరేట్ రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లో ఉండో ఫస్ట్ సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మేడం అప్పుడు ఆయన రిజర్వేషన్ ఇప్పటికీ కంటిన్యూతో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత ఆయన ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి ఉన్న పదవులు మొత్తం వాళ్ళ రెడ్లకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు కాబట్టి దాదాపు పదకొండే వేల మంది బీసీలు ఈరోజు పదవులకు దూరం అయ్యారు మేడం ఇంకా వీళ్ళు బయటకు వచ్చి సామాజిక సాధికార యాత్ర అని చెప్పి ఒక బోగస్ ప్రచారంతో ఒక బస్సు యాత్ర తుసి యాత్ర లాగా మార్చి చేస్తున్నారు మేడం అంటే ఎప్పుడు జగన్ గారు నా ఎస్సీ నా బీసీ అని అంటూ ఉంటారు మరి దానికి ఎంతవరకు న్యాయం చేశారని అనుకో ఇప్పుడు నా ఎస్సీ నా బీసీ అంటున్నాడు మేడం అవి ఓన్లీ పేరుకు మాత్రమే వాళ్ళ మీద ఉన్న ఓట్ల కోసం మాత్రమే ఇలాంటి రాజకీయం చేస్తున్నారు ఎందుకంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ని మూడు భాగాలుగా డివైడ్ చేసి మూడు భాగాలు ఎవరికి ఇచ్చావు ఇన్ఛార్జీలు మీ రెడ్డి కులస్తులుగా ఇచ్చింది ఈరోజు టీటీడీ చైర్మన్ ఎవరికి ఇచ్చావు నీ రెడ్డి కులొస్తలుగా మరి టీడీపీ ఉన్నప్పుడు ఇచ్చారు బీసీ కులస్తులకు ఇచ్చారు మరి నువ్వు ఎవరికి ఇచ్చావు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి ఎవరికి ఇచ్చారు ఒక బీసీకి ఇచ్చారు ఈరోజు ఇచ్చావు ఒక రెడ్డికి ఇచ్చావు ఆ రోజు ఇప్పుడున్న ఏదైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో ఒక ఎస్సీఎస్టీ మహిళకి ఇచ్చి దాని పవర్ మొత్తం సజ్జల దగ్గర పెట్టుకుంటుంది నీ రెడ్డి దగ్గరే పెట్టుకోండి ఇంకే ఈరోజు ఏ మినిస్టర్ దళిత మినిస్టరు లేదంటే ఉప ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఈరోజు బయటకు వచ్చి బాహాటంగా ప్రెస్ మీట్లు పెట్టారా ఈవెన్ వాళ్ళ శాఖ గురించి మాట్లాడుతున్నారా కనీసం దళితులు వాళ్ళకి ఇచ్చిన శాఖల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే రెండో రోజు తాడేపల్లి నుంచి ఫోన్ కాల్ వస్తుంది నీకు పేరుకు మాత్రమే మినిస్టరు నువ్వు జస్ట్ ఆ ప్రోటోకాల్ ఎంజాయ్ చేయి ఎటువంటి మీటింగ్స్ కండక్ట్ చేయొద్దు పరిపాలన ఏమంటే సజ్జలు మాట్లాడుకుంటారు లేదా వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి మాట్లాడతారు మీరు ఎవరు పెట్టొద్దని చెప్పి వాళ్ళు బాహాటంగానే వీళ్ళ యొక్క ఏదైతే కొంపు ఉందో

జనసేనకి సంబంధించి సపోర్ట్ చేసే కులస్తులకైనా కూడా రిమైనింగ్ రెడ్డి సో ఈ ఓట్లన్నీ కూడా గల్లంతయ్యాయని చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ప్రజల నుంచి కూడా అలాగే సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి సో మీరేమంటారు దాన్ని గ్రౌండ్ లెవెల్ లో చూస్తారు బిఫోర్ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఓట్ల గురించి ఎక్కడ రాజకీయం జరగలేదు మేడం రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఈ ఓటు రాజకీయం అనేది మొదలైంది ఎలా మొదలైందంటే మీకు తిరుపతి బయ్య ఎలక్షన్ ఐడియా ఉంది కదా మేడం తిరుపతి బయ్య ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవటం వల్ల దానికి బయ్య ఎలక్షన్ వచ్చింది కరోనా తర్వాత జరిగిన ఫస్ట్ ఎలక్షన్ కరోనా తర్వాత జరిగిన ఫస్ట్ ఎలక్షన్ బయ్య ఎలక్షన్ వస్తే అక్కడ దొంగోట్లు అనేది బయటపడలేదు మేడం ఏదే పక్క రాష్ట్రాల నుంచి కానీ అక్కడ దగ్గరలో ఉన్న తమిళనాడు నుంచి కానీ ఇక్కడ వేరే నెల్లూరు నుంచి కానీ ఇంకో పక్కన ఉన్న ఏదైతే జిల్లాల నుంచి జనాల్ని బస్సుల్లో తీసుకొచ్చి బస్సుల్లో తీసుకొచ్చి కళ్యాణ మండపంలో కానీ కన్వెన్షన్ హాల్స్లో కానీ ఉంచి నైట్ స్టే చేసి పొద్దున్నే ఓటింగ్ బూత్కి తీసుకెళ్లి ఓట్లు వేయించిన వీడియోస్ కానీ ఫుటేజ్ కానీ చాలా బయటకు వచ్చింది పట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు పట్టుకున్న కన్వెన్షన్ అన్ని చూస్తే అన్ని వైసీపీ కన్వెన్షన్లే వైసీపీ ఫంక్షన్ హాల్లే వైసీపీ సానుభూతి పర్లే అందరు వాళ్ళే ఉన్నారు కనీసం పోలీసులు కనీసం కేసులు కూడా పెట్టాల అదేంటంటే పట్టుకు వచ్చిన వాళ్ళు మొత్తం టీడీపీ అని చెప్పి వీళ్ళు ఎదురు మొదలు మొదలుపెట్టారు అక్కడ మొదలు మొదలైంది మేడం ఈ దొంగ ఓట్ల రాజ్యక్యం అక్కడ మొదలైంది దాని తర్వాత మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూశారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో చాలా నాలుగు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అందులో కూడా దొంగ ఓట్లు వేశారు మేడం జనరల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎవరు ఓట్లేస్తారంటే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు డాక్టర్సు లాయర్సు ఇలా ప్రొఫెషనల్స్ ఓట్లు వేస్తారు మేడం అలాంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ని నువ్వు టెన్త్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని అసలు ఒకటో తర్వాత రెండో తర్వాత చదివి ఆపేసిన వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఓటర్ ఐడి ఇచ్చి ఓట్లు వేయిచ్చావంటే నేనేం చేయాలి సో కొంతమంది ఇతర రాష్ట్రానికి సంబంధించి లాంగ్వేజ్ కూడా తెలియని టెన్త్ క్లాస్ సర్టిఫికేట్తో ఓట్లేసి దొరికిన వాళ్ళు కూడా దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు దొరికిన వాళ్ళుగా ఉన్నారు నీ వాలంటీర్లకు ఇచ్చి ఇస్తే నువ్వు వీడియోలు వీడియోలు కూడా వచ్చి బయటికి ప్రశ్నలు నీ పేరు ఏందంటే అంటే ఒక పేరు చెప్తుంది కొంతమంది నువ్వేం చేస్తావంటే వాలంటీర్ జాబ్ ఏం చదివంటే అంత ఎంత మరి నువ్వు డిగ్రీ తేలా ఓటు వేయడానికి వచ్చినావు ఇలాంటి ఎన్ని దొంగోట్లు బయటపడ్డాయి మేడం అప్పుడు బయ్యి ఎలక్షన్లో కానీ ఇంకోటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ అంతకుముందు ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగిందో ఏది గ్రామీణ ప్రాంత ఎలక్షన్స్ ఏదైతే జరిగిందో అందులో క్యాండిడేట్లు కూడా నువ్వు నిలబడినాయి కొంచెత్తివి ఇంకా ఏపీలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా సజావుగా ఎలక్షన్ జరిగిందంటే ఒక్క ఎలక్షన్ లేదు కదా గ్రామ ఎలక్షన్లేమో నువ్వు నిలబెట్ నిలిచుంటేనేమో వాళ్ళని నిలబెట్టకుండా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు నామినేషన్ లాక్కున్నావు బై ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ వస్తే దానికి కూడా బస్సుతో జనాలు ధరలించి దొంగ ఓట్లు ఇప్పించావు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే ఎమ్మెల్సీలో కూడా నువ్వు దొంగ ఓట్లు అయిపోతుంది సో ఓడిపోతావు నీకు అడుగు అడుగున ఓడిపోతాం ఓటమి ఓటమి భయం ఉంది కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేశారు ఈ వైసీపీ వాళ్ళు నెక్స్ట్ రేపు మెయిన్ ఎలక్షన్స్ ఉంది నువ్వు మెయిన్ ఎలక్షన్స్ మ్యామ్ నువ్వు ఓటర్ ఐడి చెక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చోట్ల ఓటు ఉంది రెండు చోట్ల ఓటు అలాగే చెట్లకి పుట్లకి కూడా ఉన్నట్లుగా మంత్రి మేడం మంత్రి అనిల్కి మూడు చోట్ల ఓటు ఇంకొక వ్యక్తి మేడం నా పేరు ఫర్ ఎగ్జాంపుల్ నా కాసరగడ్డ నాగార్జున ఎక్స్ అని ఉందనుకోండి మేడం ఇప్పుడు ఏం చేశారు నాగార్జున కాసగడ్డ అని ఒకసారి ఓటు మళ్ళీ నా నాగార్జున ఇంకోసారి ఓటు ఓన్లీ నాగార్జున అని చెప్పి ఇంకో అలా మూడు ఓట్లు క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి మేడం అంటే వీళ్ళు ఏంటి ఈ ఓటర్ల వెరిఫికేషన్ లో నువ్వు వాలంటీర్లు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది సో వాళ్ళ సంబంధం ఏంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అలా ఉంచితే ఎలక్షన్ కమిషన్ కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటారంటే అంటే మీరు ఎలా అప్రోచ్ చేస్తున్నారు ఎలక్షన్ నిన్న జరిగిన జనసేన తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతుందో మేడం నిన్న జరిగిన కమిటీలో క్లారిటీగా క్లియర్గా వాళ్ళ ప్రణాళిక మొదలు పెట్టారు నిన్న జరగడం రెండోసారి రెండోసారి హోటల్లో సమావేశం జరిగింది మా అధ్యక్షులు గారు ఏం చెప్పారంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారు ఏం చెప్పారంటే నెక్స్ట్ మీటింగు జనసేన ఆఫీస్లో జరుగుతుంది ఆ నెక్స్ట్ మీటింగు టీడీపీ జరుగుతుంది సో ఆఫీస్ఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో కోసం యలమల రామకృష్ణ గారిని అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు మెంబర్స్ని జనసేన నుంచి మరో ముగ్గురు మెంబర్స్ని పెట్టేసి వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు లేవనెత్తిన పాయింట్లు పెట్టి ఏ మేనిఫెస్టో ఏ పాయింట్లు పెడితే బాగుండదు ఒక మేనిఫెస్టో రాసుకున్న తర్వాత జనసేన అధ్యక్షుడికి అలాగే మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఆ తర్వాత ఫైనల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం అప్పుడు దాకా బాబు భవిష్యత్ షూరిటీ ఏదైతే ఉందో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అదే కంటిన్యూ కన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చి ఇచ్చేశారు మేడం దాంతోపాటు కొన్ని పాయింట్లు డిస్కస్ చేశారు మనకి ఆంధ్రాలో రోడ్లు బాగాలేవు దాని మీద మనం ఫోకస్ చేసి ఫైట్ చేపించి అలాగే రోడ్లు సాధించుకోవాలి దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో చాలా విపరీతంగా దాడులు జరుగుతుంది విప్ ఎలా దాడులు అంటే అలా దాడులు జరుగుతున్నాయి నిన్న కాక మొన్న గుంటూరులో కూడా ఒక దాడి జరిగింది మేడం ఈవెన్ జనసేన లీడర్ ఆయన రేగిడి లక్ష్మీనారాయణ గారు అనుకుంటాను ఆయన కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడితే ఆయన కూడా నేను హౌస్ అరెస్ట్ చేసేది అంతా నేను హడావిడి చేశారు సో ఇట్లాగ ఎక్కడంటే క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా టార్గెటెడ్గా టార్గెట్ గా వారిస్తున్నారు సో ఆ ఆ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీలో వచ్చింది ఇంకోటి ఏంటంటే ఓట్ల వెరిఫికేషన్ మీద మనం దృష్టి పెట్టాలి మన ఓట్లు గల్లంత ఈ ఈరోజు సామాన్యుడు హక్కు ఓటు సామాన్యుడు హక్కు ఓటు ఒకరిని రాజు చేయాలన్నా ఇంగోడు చేయాలన్నా ఆయుధం సో ఈసారి మన ఓటు మంచికి వాడుకోవాలి మన భావితరాల భవిష్యత్తు కోసం వాడుకోవాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం వాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు మనం ఓటు వాడుకోవాలని ఓటర్స్ వెయిట్ చేస్తున్నారు మేడం అలాంటి ఓటర్లని ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి తీసేసే చేస్తుంది సో దీని మీద మనం బాగా ఫోకస్ చేయాలి స్టేట్ ఎలక్షన్ కమిటీని కలవాలి అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీని కలవాలి కలిసి ఈ జరుగుతున్న ఏదైతే కుంట్రలు ఉన్నాయో ఆ కుట్రల్ని మాట కాదు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసి దాని మీద తగిన యాక్షన్ తీసుకోమని చెప్పి మనం కోరాలని చెప్పేసి దానికి కూడా కమిటీ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు అలాగే మనకి అంటే ముఖ్యంగాను మహిళలు ఆడపిల్లలు బీబీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ బీసీ హాస్టల్స్లోనే మినిమమ్ మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పి చాలా వరకు కూడా బయటకు వస్తూ ఉన్నారు ఎందుకంటే అది చాలా నీడు ఆడపిల్లలు హాస్టల్స్ అన్నది పాప వాళ్ళు ఫ్యామిలీస్ వదిలి వచ్చి పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు లేని పిల్లలు స్టే చేస్తూ ఉంటారు సో వీళ్ళకి సంబంధించిన మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేయలేకపోతుంది ఎందుకు అంటారు సో దాని మీద మీరు ఎలాంటి పోరాటం చేయబోతుంది దీనికి నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం వైల్ ఐ మీన్ ఫిఫ్త్ స్టాండర్డ్ మేడం నేను ఐదవ తరగతి చదువుకున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేడం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏంటంటే విద్యతోనే రాష్ట్రం ముందుకెళ్తుంది విద్య ఇంటింటికి విద్య ఉన్నంటేనే రాష్ట్రం ముందుకెళ్తుంది అలాగే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కళ్ళన్నా చదువుకుని ఉంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకి మంచి చెడు చెప్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్తారు అలా కూడా విద్యార్థులు చదువు ఒక్క టీచర్సే అవును తల్లిదండ్రులు చదువుకుని ఉంటే ఆ చదువు స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకు చెప్తారు కాబట్టి అక్కడ కూడా ఎడ్యుకేషన్ వచ్చింది ఆడ కూడా హోంవర్క్ వాళ్ళు హెల్ప్ అవుతారని చెప్పి రాత్రి బడి అని ఒక కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు మేడం నారా చంద్రబాబు నాయుడు గారు రోజు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ నయాన భయాను ఒప్పించుకొని ఇలా కాదు మన రాష్ట్రం ముందుకెళ్ళాలంటే అది ఉపాధ్యాయుల చేతిలో ఉంది ఉపాధ్యాయులు ఎంత స్ట్రాంగ్గా నిలబడి సొసైటీకి సర్వీస్ చేస్తారు దానివల్ల మన రాష్ట్రం వంద రెట్లు అని చెప్పి ఉపాధ్యాయులతో సంఘాలతో మాట్లాడుకొని రాత్రి బొళ్ళు అని చెప్పి మా ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో నైట్ మొత్తం పని చేసుకొస్తే ైట్ మార్నింగ్ మొత్తం రాత్రి చదువు చెప్పండి వాళ్ళు వాళ్ళ పేరు రాసుకోవటం వరకు వాళ్ళు పేపర్ చూస్తే చదివిన అట్లీస్ట్ పేపర్ చూసుకొని చదివినంత వరకు మీరు చదువు చెప్పండి అని చెప్పేసి పుష్ చేశారు మేడం పుష్ చేస్తే అప్పుడున్న అపోజిషన్ లీడర్స్ ఏమన్నా ఎటకారం చేశారు ఏమని ఎటకారం చేశారు రాత్రి పగులు మొత్తం పని చేసుకు వస్తారు రాత్రి నీ చదువు ఆడంటారా అని చెప్పి ఎటకారం చేశారు మేడం కానీ అప్పుడు ఆ యొక్క లేదు చాలా మంది ఉద్యమించారు అప్పుడు చాలా మంది నేర్చుకుంటే ఈవెన్ నేర్చుకున్నాను నేర్చుకున్నాను అది మంచి పథకం నయ్యానో భయ్యానో కష్టమ ఆ రోజు పేరెంట్స్ చదువుకో ఉంటే ఈరోజు రాష్ట్రం కొంచెం ముందుకెళ్ళేది కదా దాంతోపాటు దాంతోపాటు మేడం నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మా మా యొక్క గ్రామంలో హై స్కూల్ ఉండేది కాదు పక్క గ్రామంలో ఉండేది నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా అక్క టెన్త్ క్లాస్ అవుతుంది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిలు ఆ రోజులు అబ్బాయిలు చదువుకుంటమే ఎక్కువగా ఉంది అమ్మాయిల యొక్క యొక్క ఏదైతే నిరక్షర చాలా ఇదిగా ఉండేది సో అమ్మాయిలు కూడా చదువుకోవాలి వాళ్ళు ఇంకా చెప్పాలంటే అబ్బాయిలకంటే అమ్మాయిలు ఇంటికి దీపం అబ్బాయిలన్నా సరే బయటికి వెళ్ళి అది చేస్తుంటారు ఇంట్లో తల్లి తల్లులే ఉంటారు కదా అమ్మాయిలే ఉంటారు కదా రేపు ఒదు పెళ్ళైన తర్వాత వాళ్ళ బిడ్డలకి తల్లులు చదువు చెప్తారు కాబట్టి ఇంటికి దీపం ఇల్లాలి అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు ఏంది లేదు ఎలాగైనా సరే స్త్రీల యొక్క చదువు మనం పెంచాలని చెప్పి సైకిల్స్ అప్పుడు గిఫ్ట్గా ఇచ్చారు మేడం సైకిల్స్ గిఫ్ట్గా ఇచ్చి చదువుకోండి అమ్మా ఒకవేళ మీరు రావడానికి అకామిడేషన్ ఇబ్బంది అయినా సరే దాని మీద వచ్చి చదువుకోండి చెప్పి అప్పుడు అలా ఎంకరేజ్ చేశారు మేడం అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక రేంజ్లో నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుంటా నిలబెట్టుకుంటూ వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అనే పేరుకు మాత్రమే మంచి ప్రోగ్రామ్ కానీ అది బోగస్ ప్రోగ్రామ్ మేడం ఎందుకంటే ఇప్పుడు మేము ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రతిపక్షంలో ఉన్నా కానీ జనసేన టీడీపీ పోరాటం చేస్తుంది స్కూల్ సరిగ్గా లేవు మీరు పెయింట్లు వేస్తున్నారు నాలుగైదు స్కూల్స్ కాలేజీలో మీరు రిపేర్ చేసి అవి చూపిస్తే పదే పదే అదే వీడియోలు కూడా కూడా లేరు కొరత స్థాయిలో అసలు స్కూల్స్ చండాలంగా ఉండి అని మేము ఎన్నోసార్లు ఫైట్ చేస్తాం గవర్నమెంట్ తీసుకోవాలా ప్రజలకి ఏం చెప్పింది లేదు వీళ్ళు అపోజిషన్ కాబట్టి అలాగే ఇది చేస్తారు దుష్ట దుశ్చయం వాళ్ళు నమ్మొద్దని చెప్పింది నిన్న కాక మొన్న కోర్టు మేడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చంప చెల్లు మనిచ్చేలాగా మాట్లాడింది అసలు మీరు ఏ కాలంలో ఉన్నారు కనీసం చిన్న పిల్లల మీద అంత వివక్షత కింద ఎలా ఈ జనరేషన్లో కూడా చిన్నపిల్లల్ని మీరు కింద పండబెడుతున్నారంటే మిమ్మల్ని కనీసం మీరు కడుపు అన్నారా గిడ్డు తిన్నారని కోర్టు ముటికాలు వేసింది మేడం కనీసం వాళ్ళు పనుకోవటానికి ఒక బెడ్ దాంతోపాటు కప్పుకోవడం ఒక దుప్పటి కనీసం ఎలక్ట్రానిక్ బాష్రూమ్ బాత్రూమ్ కూడా మంచి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయకుండా మీరు స్కూల్స్ ఏమి రన్ చేస్తున్నారు అసలు మీరు బుద్ధుండే చేస్తున్నా కనీసం మీ ఎమ్మెల్యే మినిస్టర్ కొరకు ఆ స్కూల్లో పడుకుంటారా అక్కడ చదువుకుంటారు అక్కడ ఇచ్చేస్తారా కనీసం బుద్ధుందా అని చెప్పి కోర్టు ముట్టికాయలు వెళ్తే ఈరోజు సర్దుకునే పరిస్థితి వస్తుంది వీళ్ళు మిస్టేక్లని ఏడి నాడు నేడు నువ్వేదో గొప్పగా తీసుకొచ్చి నాడు నేడు ప్రోగ్రామ్ ఇప్పుడు ఏడు ఉంది ఈరోజు అది కనుక మంచిగా ఉంటే కోర్టు ఇలా వేసేది కాదు కదా సరే మేము అన్నామంటే అపోజిషన్ అనుకో జనసేన వాళ్ళు అపోజిషన్ అనుకున్నావు కదా మరి కోర్టు చెప్తుంది కదా సాక్షాత్ కోర్టే చెప్తుంది కదా బ్రిటిష్ కాలంలో కూడా చదువు చెప్పించే స్కూల్స్ ఈ రోజు స్కూల్స్ అధ్వానంగా ఉన్నాయి అని చెప్పి కోర్టే అంటున్నాయి ఇంకెక్కడ తీసుకెళ్తుంది ఈ ఇల్లు అవును రైట్ నాగార్జున గారు మొత్తానికి అంటే ఈ అంశాలన్నింటి మీద కూడా మీరు ముందుకి అడుగులు వేయబోతున్నారు అలాగే ప్రజల్లోనే ఇవన్నీ కూడా గుర్తు భవిష్యత్తు ఎలా ఉంటారు ఇంకోటి మర్చిపోయారు మేడం ఇందాక నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ప్రతిసారి అంటూ ఉంటారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద వ్యతిరేకతో మండి ఒక పోస్ట్ పెడితే ఎలా చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం మరి ఈ రోజు అపోజిషన్లో ఉన్న మేము క్వశ్చన్ చేస్తే మా మీద మీరు ఎలా సిఐడి కేసులు పెట్టేస్తారు సిఐడి కేసులు పెట్టడమే కదా అంట సిఐడి కేసులతో పాటు మా పేరు మీదే ఏమన్నా ఆస్తులు ఉంటే దప్పు చేస్తారంట మరి అప్పులుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీరుస్తాడా నేను మేడం సరే ఆస్తులు ఉంటే తప్పు చేయండి మరి అప్పులు ఉంటే మా అప్పులు మరి సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తీరుస్తాడా తీరుస్తాడా తీర్చరు కదా సెకండ్ వన్ సరే నాయ ఎస్సీలు ఎస్టీ నా బీసీలు అంటున్నారు కదా ఒక ఎస్సీగా ఒక ఎస్టీగా ఒక బీసీగా ఒక మైనారిటీగా నేను సోషల్ మీడియా పోస్ట్ పెట్టా నా అన్న జగన్మోహన్ రెడ్డి కదా నా మావ జగన్మోహన్ రెడ్డి కదా మరి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమైనా జబ్ు చేస్తారు సిఐడి వాళ్ళు అది చెప్పమని చెప్పండి నిజంగా నేను అలాగే జబ్బు అనుకుంటే నేను ఎప్పుడో పోస్ట్ పెడతా నిజంగా నా అన్నయ్య ఆయన ఆస్తి జబ్బు చేయండి మరి చూద్దాం ఎడు చేస్తున్నారు మేడం మాటక మాత్రమే నా ఎస్టీలు నా బీసీలు కానీ క్షేత్రస్థాయిలో ఎలా ఉంది జరిగేది నీ రెడ్డి నీ రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క నోట్లో మల మూత్రం విసర్జన చేస్తే నువ్వు ఒప్పుకుంటావా మూత్రం పోస్తే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకో కదా మరి ఎస్ఐఎస్ని మైనారిటీ నోట్లో పంపిస్తున్న వేళ ఒప్పుకున్నావు నీ దళితుడికి గుండు కొట్టించి ఊళ్ళో తిప్పుతుంటే నువ్వు ఒప్పు నీ యొక్క ఎస్సీఎస్ నీ యొక్క రెడ్డికి నువ్వు గుండు కొట్టించి తిప్పుతుంటే నువ్వు ఒప్పుకుంటావా మరి మైనారిటీస్కి అలా జరిగితే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు నీ యొక్క రెడ్డిని చంపి డోర్ డెలివరీ చేస్తూ నువ్వు ఒప్పుకుంటావా మరి ఒక దళితుల్ని డోలు ఎర్రవీస్ నువ్వు ఎలా ఒప్పుకున్నావు ఎక్కడ సామాజిక న్యాయం ఉంది దళితుల్లో ఈరోజు చదువుకోవడం చాలా గొప్ప మేడం ఈ రోజుల్లో చదువుకోవడం గొప్ప ఆ రోజుల్లో మరి దరిద్రంగా ఉండేది ఇంకా చెప్పాలంటే అలాంటి రోజుల్లో కూడా చదువుకొని కాస్త కూస్తూ తిని తినడానికి తినే లేకపోయినా చదువుకొని ముందుకు వచ్చి గౌరవంగా బతుకున్న డాక్టర్ సుధాకర్ని నువ్వు పిచ్చోడు పిచ్చోడు అని చెప్పి రోడ్ల మీద తన్నుకుంటా తీసుకెళ్లి ఈ రోజు చంపావే మరి నీ రోడ్లు ఎవరికైనా ఇలా జరిగిందా నీ రెడ్లు చదువుకున్నాడు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ కూడా సంపాదించుకున్నారు ఒక దళితుడు చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా గవర్నమెంట్కి సేవ చేస్తున్నాడు ప్రజలు సేవ చేస్తున్నాడు కరోనా టైంలో కూడా సేవ చేశాడు ఒక్క రూపాయి సంపాదించకుండా అదే నీ హెట్రో కంపెనీ వేల కోట్లు సంపాదించింది కోవిడ్ టైంలో ఒక దళితుడు సేవ చేస్తుంది ఆ దళితుడు పిచ్చోడి పిచ్చోడని నువ్వు చంపావే అదే నీ రెండు కోట్లు సంపాదించాడు ఎక్కడుంది నీకు మీద ప్రేమ రైట్ అంటే నాగార్జున గారు మొత్తానికి ప్రజలు ఇది అంతా గుర్తిస్తున్నారు అంటే అందుకంటే ప్రతిసారి కూడా ఓటు అనేది ఆయుధం ఎలాగో అదే వారి భవిష్యత్తు పూర్తి వారికి వారి కుటుంబ తరతరాలకి కూడా ఓటే వారి భవిష్యత్తు అని అనుకోవచ్చు మనం సో ప్రజల్లో ఈ అవగాహన వస్తుంది అంటారా మీరు వందకి వంద శాతం వస్తుంది ఎందుకంటే ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం మేడం పెద్దాయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ రోజైనా సరే పరదాల మధ్య వెళ్ళాడు ఏ రోజైనా బ్యారిగేడ్స్ మధ్య వెళ్ళాడు ఏ రోజల్లా ఏ రోజు ప్రజల మధ్య ఉన్నాడు ప్రజలు తిరిగారు ప్రజలతో మొమ్మకి వేయారు ఆఖరికి ప్రజల సమస్య తెలుసుకోవటానికి అప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్లో ఉండటానికి కట్టిన ప్రజావేదిక నువ్వు కూల్ చేసావే ఆ ప్రజావేదికలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి కాలం వారానికి ఒక రోజు ప్రజలతో మమ్మేకమయ్యాడు కదా బాధ్యతలు మొత్తం తెలుసుకున్నారు కదా ఆ ప్రాబ్లమ్స్ మొత్తం సొల్యూషన్ ఇచ్చాడు కదా మరి ఈ రోజు నువ్వు నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే ప్రజల్లో ఎప్పుడు తిరిగావు నువ్వు ఏ రోజు తిరిగా నువ్వు బ్యారగేట్లు పెట్టావు పరదాలు పెట్టావు సెలెక్టెడ్ మెంబర్స్ ఓన్లీ పేటిఎం సెలెక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఐపాక్ సెలక్టెడ్ మెంబర్స్తో నువ్వు మాట్లాడావు కదా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నావు ఈరోజు ప్రజల మధ్య తిరగడానికి ఇంకా కనీసం ఎమ్మెల్యేలని ఎంపీలను నువ్వు ఇంటింటికి తిరుగు గడప గడపి అన్నావు కదా నువ్వు ఎక్కడ గడప గడపి తిరిగా సో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉంటున్నారు శాతం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఈయన నిజంగా ఆరోగ్యశ్రీ పనిచేస్తే ఆరోగ్యి పనిచేసి పనిచేస్తే ఇంటింటికి ఆరోగ్యం అని చెప్పేసి ఆ సుభిక్ష అని చెప్పి ఇంకో పదవి ఎందుకు నువ్వు తీసుకెళ్లా అది ఫెయిల్యూర్ అయిందాక నువ్వు ఇది తీసుకొచ్చావు సరే ఇది తీసుకొచ్చిన తర్వాత సక్సెస్ అయిందంటే కనీసం మెడిసిన్స్ కూడా లేవు కదా తిరిగే వాళ్ళకి ప్రాపర్ ఎక్విప్మెంట్ కూడా లేదు కదా మాస్కులు కూడా ఇవ్వలేదు కదా నువ్వు శతస్కోప్లు కూడా ఇవ్వలేదు కదా తిరిగినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న జలుబు తగ్గంటే కనీసం ఆ ట్యాబ్లెట్లు కూడా ఇచ్చే పరిస్థితి నీ దగ్గర లేదంటే ఎన్ని ప్రోగ్రాంలు పెట్టుకొని ఏముంది ఒక ప్రోగ్రామ్ తీసుకో నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రోగ్రామ్ తీసుకొని అట్లీస్ట్ వందకి వంద శాతం చేయపోయినా తొమ్మిది శాతం సక్సెస్ అయ్యి నువ్వు నవ నవరంధ్రాలు నవరత్నాలు తీసుకున్నావు అది నవరత్నాలు నవరంధ్రలో పెడేసావు ఒక ప్రోగ్రామ్ సరిగ్గా నువ్వు కంప్లీట్ చేసావు ఏది చేయాలా ఎందుకంటే మద్యపాన నిషేధం అన్నది కూడా ఫస్ట్ నవరత్నాల్లోనే ఒక ఫస్ట్ది సో దాది కూడా ఫెయిల్యూర్ సో దాని గురించి మాట్లాడుకుంటే మనకి అసలు ఎపిసోడ్లు చాలా మామూలుగా అది మద్యపాన నిషేధం అర్థం కాదు మేడం ఒకప్పుడు గంగా సింధు నదులు ఎలాగైతే ప్రవహిస్తాయో ఇప్పుడు ఈ ఏపీలో భూము బీర్లు ప్రెసిడెంట్ మేలు మద్యం అలా ప్రవహిస్తూ ఉంది మేడం అప్పుడెప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రులు ఉన్నాడు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రుల వరకు ఎవరైతున్న సెలెక్టెడ్ ఏరియాలో మందు దుకాణాలు అవైలబుల్ ఉన్నది ఈరోజు కిరాణాకోట్ అర్థం కాదు అది వైన్ షాప్ అర్థం కాదు కిరాణాకోట్లో కూడా మద్యం కనపడుతున్నాయి సో ఇదంతా మరలా మీరు క్వశ్చన్ చేసేటప్పటికి ఇదంతా టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చేసినవే టీడీపీ హయాం నుంచి వచ్చినవే దాన్ని మేము కంటిన్యూ చేసి ఇంకా పెంచుతున్నాం అని అంటారు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక బాబు గారు ఉన్నప్పుడే పర్మిషన్ వచ్చినాయి లేదంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి ఈరోజు మద్యం సరైనలో పారుతుందని చెప్పి ఇలాంటి పిచ్చి తల తిక్క సమాధానాలు చెప్పడం రెడీగా ఉంది వైసీపీ లేదు ఎత్తి చూపిస్తే దుష్ట చతుష్టయం ఇదొక్క పేరు బాగా పట్టారు మేడం నాకు ఏ ఛానల్ లేదు నాకు ఏ పత్రిక లేదు సాక్షి ఎవరిది ఎన్టీవీ అవర్ది నా టీవీ నైన్ అవర్ నీయగా నీ ఇంకా నీకు నీకు ఎవరు సపోర్ట్ కావాలి రైట్ రైట్ నాగార్జున గారు అయితే మొత్తానికి మీరు మంచి కార్యాచరణతోనే దానికి తగ్గట్టు ప్రణాళికలతోనే ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము ప్రజలు మెచ్చిన నాయకుడిని వారే ఎన్నుకుంటే ఇంకా సంతోషం ఇంకా సంతోషం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ